హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చరిత రోజు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు కిడ్స్ స్టోరీ ఏంటంటే ఒక ఊరిలో ఒక తోడేలు ఉండేది అది తన చుట్టూ ఉన్నటువంటి జంతువులు ఏవైనా దొరికితే వాటిని తి తినేసి చంపేసి తినేసేది అదే అదేవిధంగా అడవిలో కూడా అంతా కూడా ఏది దొరికితే దాన్ని చంపేసి తినేసేది దానికి ఒకరోజు కోతితో స్నేహం ఏర్పడింది అయితే కోతికంతా కూడా చెప్పసాగింది తను ఏ విధంగా ఏ రోజు ఏ జంతువును ఏ విధంగా పట్టుకొని తినేస్తుందో ఏ విధంగా వాటిని పట్టుకుంటుందో అది గొప్పలుగా చెప్పుకోసాగింది కోతి కూడా అది ఏం చెప్తే అది వినసాగింది ఒకరోజు తోడేలు చెప్పింది కదా నేను పక్క ఊరిలో ఉన్నటువంటి కాపరులు ఉంటారు కదా పక్క ఊరికి వెళ్తున్నాను రోజు నేను అక్కడ నాకు రోజుకు ఒక మేక దొరుకుతుంది నేను హాయిగా ఎలాంటి కష్టపడకుండా హ్యాపీగా మేకను తినేసి వచ్చేస్తున్నాను అడవికి అని చెప్పింది మరి వాళ్ళు ఎవరూ చూడడం లేదా అని అడిగింది కోతి అప్పుడు తోడేలు చెప్పింది కదా వాళ్ళకు ఎవరికీ తెలియకుండా నేను చాలా తెలివిగా ఒక్కో మేకను తినేస్తున్నాను వాళ్ళు కాపర్లు కూడా ఎక్కువగా లేరు అందువల్ల నాకు ఈజీగా దొరుకుతుంది మేక అందుకనే ఆ మేకల గుంపు కూడా చాలా ఎక్కువగా ఉంది నాకు నెల రోజులకు సరిపడా ఆహారం దొరికినట్టే అని చెప్పింది అయితే అప్పుడు కోతి అనింది కదా సరే తోడేలు నేను కూడా నీ వస్తా నువ్వు ఏ విధంగా వాటిని పట్టుకొని తింటావో నేను కూడా చూస్తాననింది ఈ బుద్ధి తక్కువ కోతి సరేనని నేను ఈసారి పోయేటప్పుడు నేను కూడా నిన్ను తీసుకొని పోతాను అని చెప్పింది చెప్పి నెక్స్ట్ డే అది పక్క ఊరికి ఆహారం కోసం పోయేటప్పుడు కోతిని కూడా తన వెంట తీసుకొని పోయింది ఆ ఊరిలో వాళ్ళు ఏం చేశారంటే రోజూ మేకలు మాయమవడంతో వాళ్ళు కాపరుల సంఖ్యను ఎక్కువగా పెట్టేశారు సో అక్కడికి పోగానే అక్కడికి పోగానే అక్కడ కాపరులు ఎక్కువగా కనిపించారు ఇవన్నీ ఎక్కువగా కనిపించారు కానీ వాళ్ళు ఏం చేశారంటే ఈ తోడేలుకును కోతికి కనబడకుండా దాక్కున్నారు చెట్ల వెనకాల దాక్కుని ఉన్నారు సో ఎప్పుడైతే కో తోడేలు వచ్చి మేకను అందుకొని తినాలని ప్రయత్నం చేసిందో అప్పుడు చుట్టూ కాపర్లంతా కూడా వచ్చి కట్టెలతోటి కొట్టసాగారు తోడేలుతో కోతి కూడా ఉండడం వల్ల కోతిని కూడా కొట్టసాగారు అప్పుడు కోతి చెప్పింది అన్నట్టు నేను తినటం లేదు అదే తింటుంది అని ఇలాంటి తోడేలుకు నువ్వు కూడా సహాయం చే చేస్తున్నావు కాబట్టి నువ్వు కూడా వచ్చావు అందువల్ల మేము నిన్ను కూడా కొడతాము అని ఊరి వాళ్ళు చెప్పారు అది ఎలా తప్పించుకోవాలో తెలియక చెట్లపై నుంచి పరుగు పరుగుమని బతుకు జీవుడా అంటూ కోది పారిపోయింది నక్క చనిపోయింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్